ఫ్రెండ్స్, మేము చేసే టేస్టీ అప్డేట్స్ మిస్ అవుతుంది అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ చేసే అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి. రావస్ వంటగది స్వాగతం. ఈరోజు కోడిగుడ్డుతో ఒక చక్కటి కూర, పిల్లలకు కానీ పెద్దలకు కానీ అన్ని విటమిన్లు పోషక విలువలు ఉండే కూరని పిల్లలు చాలా ఇష్టపడతారు. దీన్ని మన ఇంట్లోనే హాయిగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా ఉడకబెట్టిన కోడిగుడ్డు మాత్రమే. ముందుగా కడాయిలో కొంచెం నూనె, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి సన్నగా వేయించుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఇవి ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా వేయించుకోండి. ఇవి వేగటానికి సుమారు 2 నిమిషాలు పడుతుంది. తర్వాత పిల్లల అభిరుచిని బట్టి ఎన్ని మిరపకాయలు కావాలంటే అంటే ఎంత కారం కావాలంటే అంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి ఒక 5 నిమిషాలు వేయించండి. ఎప్పుడు ఆమ్లెట్ బాయిల్డ్ ఎగ్గే కాకుండా ఇలా కూడా చేసి పెట్టచ్చు. అన్ని వెజిటబుల్స్ వేసి ఎప్పుడైతే ఉల్లిపాయలు ఉడికాయో నీకు కావాల్సిన టమాటాలు చక్కగా పండినవి వేసి సన్నగా తరిగి వేయించండి. గుడుగుడ్డు మాటగానే దీంట్లో మనం అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పసుపు వేసి చక్కగా వేయించండి. దీంట్లో తడిపోయేదాకా వేయించండి. ముందు ఉప్పు వేయదు. ఉప్పు వేస్తే నూనె నీరు వచ్చి ఉడికినట్టుగా అవుతుంది. ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, పచ్చిమిరపకాయ కొంచెమే వేసామనుకుంటే కొంచెం ఎండుకారం, మంచి కలర్ వస్తుంది. అదే పిల్లలు తినరు అనుకుంటే వాళ్ళ ముందు కొంచెం విడిగా కూర తీసేసి తర్వాత మీ దాంట్లో కొంచెం కారం వేసుకోండి. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ని ఇలా నూనెలో వేయించాలి. నూనెలో వేయిస్తే అవుటర్ది కూడా కొంచెం క్రిస్పీగా అయ్యి రుచిగా ఉంటుంది. ఇవి వేగటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. పెద్ద దగ్గర ఉంటే జాగ్రత్తగా వేయించుకోండి. ఓకే, ఇక్కడ మన మిక్సర్ కూడా మొత్తం ఉడికిపోయింది. తర్వాత హ్యాండ్ఫుల్ కొత్తిమీర ఇలా వేయించిన కోడిగుడ్లు కూడా వేసి కొంచెం నీరు వేసి కొంచెం కలిపి మూత పెట్టి మగ్గించండి. అంతే, ఎగ్ మసాలా కర్రీ పిల్లలు ఎంతో ఇష్టపడేది. రోటీల్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది కూడా, అన్నంలో కూడా సరే సరే. అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా కోడిగుడ్డుతో చేస్తూ ఉంటే ఆమ్లెట్ వేసిన వాసన ఇంట్లో రాదు, పెద్దవాళ్ళకి ఇబ్బంది ఉండదు. అంటే ఎవరైతే ఎక్కువ తినదో వాళ్ళకి ఇబ్బంది ఉండదు, అలాగే పిల్లలకు కూడా కావాల్సినవి అందుతూ ఉంటాయి. ఈరోజే చేయండి, మంచి కూరని పిల్లలకి పెట్టండి. మీ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటే ఏమన్నా లోపాలంటే సరిదిద్దుకుని మీకు మంచి వంటకాలను అందించడానికి ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.